కొంచెం ఇంగ్లీష్ వస్తుంటది అప్పుడప్పుడు ఏమనుకోబాకండి అందరికీ నమస్కారం ఈ రోజు ఆన్ దిస్ వెరీ హిస్టారికల్ డే ది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ తరఫునగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు మొదటిసారిగా దాదాపు అంటే గతంలో కూడా చెప్పినట్టుగా ఈ యొక్క ఇన్సెంటివ్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇలాంటి కష్టకాలం టైంలో ఖచ్చితంగా మనం ఎంఎస్ఎంఈస్ కి ఆదుకోవాలని చెప్పి ఆయన ఎన్నోసార్లు మా చేత అంటే వర్క్ షాప్ పెట్టి దాని తర్వాత రివ్యూస్ కూడా చేయటం జరిగింది ఈరోజు దాని భాగంగా ఈరోజు ఫైనల్ మీటింగ్ లో ఈరోజు ముఖ్యమంత్రి గారు హీ హాజ్ అప్రూవ్డ్ ది ఇన్సెంటివ్స్ ద రిమైనింగ్ ఇన్సెంటివ్స్ ఫర్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్స్ దాదాపు 905 కోట్లు గత 5 సంవత్సరాల నుంచి ఏవేవి ఉన్నాయో అవన్నీ బాకీలు కూడా పూర్తి చేస్తూ దీంట్లో ఒకటి ఉదాహరణగా చెప్పాల్సింది ఏంటంటే గత 2014 నుంచి 2019 దాకా దాదాపు 828 కోట్లు బకాయిలు అంటే కోట్ల రూపాయలు అవి కూడా పూర్తి చేసి అలాగే 1920 లో కూడా 77 క్రోర్స్ ఏ ఉందో ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా అవన్నీ కూడా పూర్తి చేసి దాదాపు 905 క్రోర్స్ ఇన్సెంటివ్స్ ప్యాకేజ్ మే జూన్ లో తొందరలోనే రిలీజ్ చేయబోతున్నాము 2014-15 మీరు చూసుకుంటే దర్ వాస్ 43 క్రోర్స్ అవుట్ స్టాండింగ్ అలాగే 2015-16 చూసుకుంటే 70 కోట్లు వాజ్ అవుట్ స్టాండింగ్ 2016-17 చూసుకుంటే 195 క్రోర్స్ వాజ్ అవుట్ స్టాండింగ్ 2017-18 చూసుకుంటే 207 క్రోర్స్ వాజ్ అవుట్ స్టాండింగ్ 2018-19 వాజ్ 313 క్రోర్స్ అవుట్ స్టాండింగ్ ఇవన్నీ కూడా ఈ 5 ఇయర్స్ అంటే 2014 నుంచి 2019 చూస్తే 828 క్రోర్స్ తో పాటు ఈ రోజు ఈ సంవత్సరం అంటే అవి 1920 కూడా 2019-20 77 క్రోర్స్ కూడా అన్ని కలిపి 905 క్రోర్స్ ఇన్సెంటివ్స్ మే జూన్ నెలలో ఇవ్వబోతుంది ముఖ్యంగా మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కాకుండా దాదాపు మనకి మిగతా వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ కూడా వచ్చి మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 1085 క్రోర్స్ బాకీ పడి ఉన్నాం మనం ఇవి మనం తొందరలోనే అంటే నిన్న మన కేంద్ర మంత్రి గారు శృతి ఇరానీ గారితో మాట్లాడి వాళ్ళు తొందరగానే నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ టు కమ్అట్ విత్ అ ప్యాకేజ్ కాబట్టి ఆ ఇన్సెంటివ్ ప్లస్ ఆ రిలీఫ్ ప్యాకేజ్ చూసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ విల్ అసెస్ ద ప్యాకేజ్ దానికి కావాల్సిన స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని అంటే టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ తీసుకొని తొందరలోనే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క పూర్తిగా చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది దీంతో పాటు ఈ కోవిడ్ క్రైసిస్ లో మీ అందరికీ తెలుసు ఈ యొక్క ఇండస్ట్రీస్ ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయో దానికి కావాల్సిన రిలీఫ్ ముఖ్యమంత్రి గారు మనం ఇన్సెంటివ్సే కాదు తప్పనిసరిగా వాళ్ళకి నడపాల్సిన బాధ్యత కూడా మనది ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్సే కాకుండా ఎనీ అదర్ రిలీఫ్ కూడా మీరు ఆలోచించి చేయమంటలో వన్ ఆఫ్ ద ప్రపోజల్స్ దట్ హీ హస్ క్లియర్డ్ ఇస్ దట్ ఈ ఫస్ట్ క్వార్టర్ ఏదుందో ఏప్రిల్ మే జూన్ క్వార్టర్లో ఏదుందో కంప్లీట్ వేవర్ ఆఫ్ మినిమం డిమాండ్ చార్జెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ టు ద ఎంఎస్ఎంఈస్ దీని ద్వారా దాదాపు 188 క్రోర్స్ డిఫర్ అంటే పూర్తిగా వేవర్ చేయబోతుంది అన్నమాట అలాగే పెద్ద ఇండస్ట్రీస్కి వచ్చేదానికే డిఫర్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ చార్జెస్ అంటే ది డిఫర్మెంట్ ఆఫ్ దిస్ మినిమం చార్జెస్ కూడా మేము కన్సిడరింగ్ ఫర్ 3 మంత్స్ దానికి పడాల్సి అంటే దానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏ చార్జెస్ అవి వస్తాయో అవి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ టు బేర్ దట్ ఇంట్రెస్ట్ ఆల్సో అవి వచ్చి దాదాపు 18 కోట్లు విల్ బి ద ఇంట్రెస్ట్ దట్ ద బర్డన్ విల్ బి బేరింగ్ ఈ రెండు నిర్ణయాల వల్ల దాదాపు మైక్రో ఇండస్ట్రీస్ దాదాపు 72,531 ఇండస్ట్రీస్ 24,252 ఇండస్ట్రీస్ ద ఎంప్లాయింగ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 9 లాక్స్ పీపుల్ డైరెక్ట్ బెనిఫిషరీస్ కాబోతున్నారు అలాగే రేపు రాబోయే రోజుల్లో పోస్ట్ కోవిడ్ క్రైసిస్ లో తర్వాత వీళ్ళకి కావాల్సిన ఇంకొక హెల్ప్ కూడా ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ కూడా కావాల్సింది ఏంటంటే ఎస్పెషలీ ఈ స్మాల్ మైక్రో యూనిట్స్ ఏమి ఉన్నాయో వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ కి జనరల్ గా వాళ్ళు మార్కెట్ లో వెళ్లి పెద్ద ధర అంటే బేసిక్ గా మనీ లెండర్స్ దగ్గరనో లేకపోతే మిగతా దగ్గరలో తీసుకొని లేనిపోని ఇంట్రెస్ట్ బర్డన్ భరిస్తూ వస్తుంటారు అవి కూడా మనం వీ వాంట్ ముఖ్యమంత్రి గారు దాన్ని కన్సిడరేషన్ లో తీసుకొని 200 క్రోర్స్ ఆయన దాదాపు 200 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు అనమాట ఈ స్మాల్ మైక్రో ఇండస్ట్రీస్ కూడా దాదాపు 97,000 యూనిట్స్
will be benefited from this working capital incentives. Alage, ee roju mana mukhyamantri garu kuda, he has written a letter to the Honorable Prime Minister outlining the various needs and the requirements of various industries, and also the requested the intervention of the Government of India to help the industries in this dire straits times. Ante ilanti kashtakalamlo tappanisariga Government of India has got a responsibility to come forward and support these industries, whether micro gavachu, small gavachu, medium gavachu, or large industries gavachu, or handloom sectors gavachu, or village industrial sectors gavachu. Veerannitiki kuda tappanisariga meeru support cheyalani cheppi kuda oka letter raayatam jarigindi. Bahusha ee press conference ayipoyin tarvata aa letter kuda release chestam. Kani deentlo mugise mundre okati matram tappanisariga cheppalsindi endanante, bahusha modati sari mana desamlo ఇంత పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కి ఇంత అంటే ఒక బెనిఫిట్ కాకుండా వాళ్ళకి కావాల్సిన రాబోయే రోజుల్లో కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ కూడా ఆలోచించిన నాకు తెలిసి ఏకైక ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా హిస్ గోయింగ్ టు బి ఛాంపియనింగ్ దిస్ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ బట్ ఇన్ ద కంట్రీ ఆల్సో అని అనిపిస్తుంది. అందుకే మళ్ళా కూడా మా ఇండస్ట్రీ తరఫున, మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరఫునగా, అలాగే మా ఇండస్ట్రీస్ తరఫునగా మళ్ళీ కూడా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏఎంటీ యూ వాంట్ టు డిస్కస్ దట్? యాజ్ ఆఫ్ నౌ ద వెంటిలేటర్స్ స్టిల్ హ్యావ్ నాట్ కమ్ ఆన్ ప్రొడక్షన్. దే ఆర్ కమింగ్ ఆన్ 7th, May 7th దే విల్ బి కమింగ్ ఆన్ ప్రొడక్షన్. The I think if I'm not wrong, the scaling up of our TrueVit kits, that is the COVID kits that we're talking about, it's roughly about 7,000 units they're scaling up per day today, manufacturing, and they will be scaling up to another 25,000 by per day by end of another 1 week's time. Deeniki one of the reasons daniki enduku hamper ayindannante, konni components which were supposed to be imported from United States, ee oka trade ante bahusha ee flights laka, one of the reasons was that we were not able to import those components. So that is the reason why this production has come down a little bit. But the embassy, that is the US embassy, recently we reached out to the US embassy, and the ambassador has promised that whatever components are required, that they'll be able to airlift it and supply to the MATEX zones. And also we have supplied about 7,000 odd thermal units also to the government of AP. అంటే ఇప్పుడు న్యూ ఇండస్ట్రీ పాలసీ వచ్చి, ఈ ఇండస్ట్రీ పాలసీ తీసుకుని వచ్చే ముందర కన్నా లెట్ ఇస్ అండర్స్టాండ్ అండ్ అడ్రస్ ఆ ప్రజెంట్ డే కన్సర్న్స్. ఈరోజు కావాల్సిన ఇండస్ట్రీస్ కావాల్సిన కన్సర్న్స్ ఏవి ఉన్నాయో అవి మనం అడ్రస్ చేయడంలో వీ వాంట్ టు టేక్ దట్ యాజ్ అ ప్రయారిటీ అనమాట. అందుకని ఇండస్ట్రీ పాలసీస్ ప్రస్తుతానికి మనకు ఉండే పరిస్థితులు ఎలా ఉందనంటే, మీ అందరికీ కూడా తెలుసు ది ఇన్వెస్ట్మెంట్ సైకిల్ అనేది అన్లెస్ ఈ ఒక వ్యాక్సినేషన్ మనకు వచ్చేదాకా కనివచ్చేదాకా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్త ఇన్వెస్టర్స్ వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద యూనిట్స్ దట్ హావ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ చైనా హావ్ బీన్ ఏబుల్ టు మూవ్ టువర్డ్స్ వియట్నామ్ అండ్ సమ్ అదర్ కంట్రీస్. ఏంటంటే అక్కడ పూర్తిగా దే హీన్ ఏబుల్ టు టేక్ అవే దిస్ వైరస్, అక్కడ దే హీన్ ఏబుల్ టు ఎరాడికేట్ దట్. బట్ దే ఆల్సో హ్యావ్ అ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ యొక్క న్యూ ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు, న్యూ వాట్ యు సే ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ మైగ్రెంట్స్ వచ్చినప్పుడు ఒక అవకాశం కూడా ఉందంట, మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకని ఆర్ పాలసీ రైట్ నౌ ఇస్ ఫస్ట్ సస్టైన్, అంటే మనకు ఉండే ఇండస్ట్రీస్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ తర్వాత వీల్ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద న్యూ ఇండస్ట్రీస్ టు కమ్ ఇన్ అండ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫర్నిష్ చేయర్ అనమాట.